హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటలు. ఈరోజు బుధవారం మా నైట్ సప్పర్లోకి ఈరోజు పుల్కా చేద్దామని పుల్కాకి ఇదిగోండి గోధుమ పిండి కలిపాను. ఇది కొంచెం సైన్ పెట్టుకున్నాం. ఇవి చూసారా, ఇవి ఇవి ఆనియన్స్ ఏమో దేశవాళీ ఆనియన్స్ అంటారు కదా, ఇవి చాలా బాగుంటాయి. ఇవి మనం వేయించేసరికి మెత్తగా అవుతాయి, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఇప్పుడు సీజన్ కదా, ఇవి దొరుకుతున్నాయి. ఇవి నాన్ వెజ్లోకి అన్నింటిలో కూడా బాగుంటాయి. ఈ చిన్న చేపలు ఇవి నెత్తళ్ళు అంటాం కదా, పచ్చివి. ఈ నెత్తళ్ళు ఇప్పుడు వండుదామనేసి ఇవన్నీ తీసేను. చూసారు కదా, పెట్టండి. ఆనియన్స్ కోసుకుందాం. ఇలాగా వాటర్లో వేసుకోవడం వల్ల మనకి ఈజీగా తక్కువ వస్తుంది, కళ్ళు కూడా మండవు. ఇలా వాటర్లో వేసుకుంటే ఇలా అన్నీ కోల్ చేసుకొని కోసేసుకుంటే బాగుంటుంది. కొంచెం నాన్ వెజ్కి ఆనియన్స్ అవి ఎక్కువే పడతాయి కదా. ఇవి చూడు, ఇలా వలిసాను. ఇవి చాలా మెత్తగా అవుతాయి, చాలా బాగుంటాయి ఈ ఆనియన్స్. ఈ సీజన్లో దొరుకుతాయి, కొంచెం కొన్ని ఉంచుకుంటే బాగుంటుంది. ఇలాగా వలిసి అన్నీ కలిపి కోసుకుందాం. కొంచెం వెల్లుల్లిపాయలు దంచుకోండి. వెల్లుల్లిపాయలు ఇది కొట్టేటప్పుడు కిందన ఇలా క్లాత్ పెట్టుకుంటే కింద ఇంటి వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. ఫ్లాట్లో కదా వాళ్ళకి సౌండ్ వస్తుంది. ఇలాగా చూసారు కదా వెల్లుల్లిపాయలు. అలాగే టమాటాలు కూడా కోసుకుందాం. ఇవి బాగా కడిగి కోసుకుందాం. పొయ్యి మీద కళాయి పెట్టుకొని టమాటాలు కూడా కోసుకున్నాము. కళాయి పెట్టుకొని ఆయిల్ వేద్దాం. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కింది కదా. జీలకర్ర 1/2 స్పూన్ వేయండి, చాలు ఎక్కువ అక్కర్లేదు. ఈ వెల్లుల్లి మనం దంచి ఉంచుకున్నాం కదా, 6 వెల్లుల్లి దంచాను నేను. వెల్లుల్లి ఆయిల్లో వేస్తే మంచి స్మెల్ వస్తుంది, అదే ఆయిల్కి ఆ స్మెల్ అంతా పడుతుంది, అందుకోసం ముందే వేసాను. జీలకర్ర, ఆనియన్స్ చూసారు కదా, ఇవి దేశవాడు అంటారు కదా ఆ ఆనియన్స్, చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. కొంచెం ఆయిల్ పెట్టుకుందాం. ఆనియన్స్ వేయించుకుందాం. ఆనియన్స్ వేగాయి కదా, ఈ కర్రీకి సరిపోయిన పసుపు, సాల్ట్ అది పసుపు సరిపోయిన 1/2 స్పూన్ పసుపు. ముందు సాల్ట్ వేసాను కదా, తర్వాత పసుపు, కారం 1-2 స్పూన్లు వేయండి. కావాలంటే మనం చూసి వేసుకోవచ్చు. కారం వాడే బట్టి ఉంటుంది కదా, కొంతమంది మిరపకాయలు కారంగా ఉంటాయి, అప్పుడు 2 స్పూన్లు సరిపోతుంది. కొంచెం తక్కువ కారం అనిపిస్తే మరో 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఆనియన్స్ ఇవి బాగా మగ్గుతాయి, చాలా మెత్తగా అవుతాయి. ఇవి అవిలా కొయ్యలాగా ఉండవు. ఇవి కూడా నాటు టమాటాలు తీసుకున్నాను 3, అవి కూడా మగ్గిద్దాం. 2 మినిట్స్ మూత పెట్టాం అనుకోండి, వేగం మూత పెడితే
వేగం మగ్గుతాయి టమాటాలు. ఇవి నాటు టమాటాల వల్ల పులుపు వస్తుంది, చాలా బాగుంటుంది, చిన్న పులుపు కూడా వస్తుంది. మూత పెట్టి మగ్గిద్దాం. టమాటా మగ్గాయి చూసారా, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇలా మూత పెట్టేటప్పుడు అడుగు పడుతుంటుంది చూసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. కారం పసుపు ఉప్పు వేసాం కదా, ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి మగ్గిద్దాం. కొంచెం కొంచెం ఉడికితే అప్పుడు నెత్తలు వేయాలి. కర్రీ కొంచెం ఉడికేలోపు మనం ఇవి పుల్కా చేసుకుందాం. పిండి కలిపించాను కదా, ఇలా బాగా చేసుకొని వండ్లు చేసుకుంటే బాగుంటుంది. పుల్కాకి మరీ పెద్దవి అయితే బాగోవు కదా, బాగా పొంగాలి కాబట్టి మీడియంగా చిన్న వండ్లు చేసుకుంటేనే బాగుంటుంది. చపాతీకి అయితే పెద్దవి చేసుకున్నా పర్లేదు, ఆయిల్తో చేస్తాము అవి. ఇలాగా అన్నీ చేసుకున్నాం, అన్నీ ఇలాగా వండ్లు చేసుకున్నాం కదా, ఇలా పెట్టుకుందాం. ఇలాగా కొంచెం పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి వేసి తోముకుంటే పుల్కాకి ఇలా చిన్న ఉండలే బాగుంటాయి, బాగా పొంగుతాయి. అవి చిన్న చేపలు కదా, వాటికి ముళ్ళు ఉండవు, అందువల్ల పుల్కాతో తిన్నా కూడా చపాతి పుల్కా దేంతో తిన్నా కూడా బాగుంటుంది. నా కర్రీ టమాటా ఆనియన్స్ అంతా ఉడుకుతుంది, మంచి స్మెల్ వస్తుంది మూత పెట్టినా కూడా. అయిపోయింది కదా, ఇలాగా అన్నీ పొంగుకోవాలి. ఇలా తీసి దీంట్లో పెట్టేసుకుంటే ఒక ప్లేట్లో ఇలా పెట్టుకొని ఇవన్నీ కూడా పొంగుకుందాం. టమాటా ఉడికింది కదా, ఆవిరి వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చినెత్తలు ఇవి చిన్న కదా, ఈ చిన్న చేపలు బాగుంటాయి, పులకస్ చాలా బాగుంటాయి. అవి ఇలా వేసేయాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం మసాలా పొడి, చిన్న మసాలా పొడి వేస్తే బాగుంటుంది, ఉంటే వేసుకోండి పర్లేదు, లేకపోయినా అల్లము వెల్లుల్లి వేసుకోవచ్చు. మనం వెల్లుల్లి వేసాం కదా గరం మసాలా పొడితో కొంచెం కలుపుకుంటే ఒక 2 మినిట్స్ ఈ చేపలు ఉడికి చూసారు, అప్పుడు వైట్ వచ్చేసాయి, వేడికే అవి ఉడికిపోయినట్టు అయిపోతాయి. మరీ ఎక్కువ కలిపికుండా ఒక 2 మినిట్స్ మూత పెడితే బాగా ఉడుకుతాయి. సాల్ట్ చూసుకున్నాను, కొంచెం చాలకపోతే వేసాను. పుల్కాకి రేకు పెట్టాను, వేడెక్కింది, ఇలా వేసుకోండి. ఇలాగా కొంచెం ఇలా బబుల్స్ వచ్చేటప్పటికి మనం దీన్ని చూసారా ఎంత బాగా పొంగుతుందో. ఇంకంతే పుల్కా, మనకి పుల్కా రెడీ అయిపోయినట్టే. రేక్ మీద కొంచెం కాలిన తర్వాత ఇలా మనం కాల్చుకుంటే స్మూత్గా బాగా వస్తుంది. ఇది ఇలాగా ఆర్ డిష్లో వేసుకుందాం. ఇలా మూత పెట్టాలి,
మరొకటి వేసుకుందాం. ఇది కూడా ఇలాగా కొంచెం కాలితే అటు ఇటు తిప్పి ఇలాగా బబుల్స్ రావాలి. వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ దేవుళ్ళ మీద వేసుకొని చూసారా, ఇలా చుట్టూ మనం తిప్పితే అన్ని వైపుల కూడా బాగా పొంగుతుంది. ఇంకొక తయారైపోయింది, ఇంకొకటి వేసుకుందాం. అలాగా ఇది కూడా కొంచెం హైలోనే ఉండాలి, మంట హైలో ఉంటేనే మనకి బాగా ఇలా పొంగుతాయి. చూసారా, అది అయిపోయింది కదా. కర్రీ కూడా రెడీ అయిపోతుంది. కర్రీ అయిపోయింది చూద్దాం. మంచి కలర్ఫుల్గా చాలా బాగా తయారైంది. కర్రీ రెడీ అయింది కదా. పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా డిష్ అవుట్ చేసుకుని చూడండి ఎంత బాగున్నాయో. మనం ఇప్పుడు చేసుకున్న పుల్కాలు, ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇలాగా నైట్ ఒక్కొక్కసారి చేయండి, బాగుంటుంది. రైట్ కూడా కమలపాలు అమ్ముతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.